హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం అంతర్జాతీయ కరెన్సీ అంటే ఏంటి రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవ్వడానికి అవకాశం ఎంతుంది ఇందులో ఉన్న సవాల్ ఏంటి మనం ఏం స్టెప్స్ తీసుకుంటే రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుంది అని చెప్పి తెలుసుకుందాం అసలు అంతర్జాతీయ కరెన్సీ అంటే ఏంటి అంటే ఏదైనా కరెన్సీని వాళ్ళ దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విరివిగా ఉపయోగిస్తుంటే దాన్ని అంతర్జాతీయ కరెన్సీ అని అంటారు ప్రస్తుతం ప్రధాన అంతర్జాతీయ కరెన్సీలో మొదటి నాలుగు ఏంటంటే యుఎస్ డాలర్ యూరో ఎన్ ఇంకా పౌండ్ స్టెర్లింగ్ అయితే అంతర్జాతీయ కరెన్సీ అవ్వాలి అంటే ఆ కరెన్సీ యొక్క దేశానికి ఆర్థిక స్థిరత్వం ఉండాలి ఎకనామిక్ స్టెబిలిటీ ఇంకా రాజకీయ స్థిరత్వం కూడా ఉండాలి అంటే పొలిటికల్ స్టెబిలిటీ అయితే రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవ్వడానికి అవకాశాలు ఏంటి అంటే అంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు ట్రేడ్ ఎందులో జరుగుతుంది అంటే యుఎస్ డాలర్స్ లో జరుగుతుంది ఇప్పుడు మనం కూడా మన దేశం ఏదైనా దేశం నుంచి ఏదైనా దిగుమతి చేసుకున్నా ఇన్ జనరల్ మనం డాలర్స్ లో పే చేస్తాం అలాగే మనం దేని ఏ కంట్రీకైనా ఎగుమతి చేస్తే వాళ్ళు కూడా మనకి జనరల్గా డాలర్స్లో పే చేస్తారు అలా చాలా దేశాలు డాలర్స్లోనే యుఎస్ డాలర్స్లోనే ట్రేడ్ అనేవి జరుపుతున్నాయి కాబట్టి యునైటెడ్ స్టేట్స్కి ప్రపంచాన్ని ప్రపంచంలో ట్రేడ్ని ప్రభావితం చేయగల శక్తి చాలా ఉంది అయితే ప్రస్తుతం చాలా దేశాలు ఆ యుఎస్ డాలర్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడడం కోసం డాలరైజేషన్ వైపుకు వెళ్తున్నాయి డీడాలరైజేషన్ అంటే ఏంటంటే ట్రేడ్ కోసం కానీ మరే ఇతర అవసరాల కోసం కానీ యుఎస్ డాలర్ మీద అంతగా ఆధారపడకుండా ఉండడం అనమాట ప్రపంచం మొత్తాన్ని ప్రపంచం మీద యుఎస్ డాలర్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి ట్రై చేయడమే డీడాలరైజేషన్ అయితే ప్రస్తుతం చాలా దేశాలు డీడాలరైజేషన్ కోసం ట్రై చేస్తున్నాయి అందులో ఇండియా కూడా ఉంది డాలర్ కి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఇంకొక ప్రాబ్లం కూడా ఏంటంటే డాలర్ స్ట్రాంగ్ అవుతున్న కొద్దీ మనం ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆ డాలర్లు కొనుక్కోవాలి కదా అలాంటప్పుడు మన రూపాయి మన రూపాయి కానీ లేదంటే ఇతర దేశాల కరెన్సీలు కానీ వాటి వాల్యూ తగ్గిపోతాయి కాబట్టి ఎక్కువ డాలర్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేనప్పుడు ఆ కంట్రీ ఆ కరెన్సీలకి వాటి వాల్యూ తగ్గిపోకుండా ఉంటుంది అనమాట అయితే ఈ డీడాలరైజేషన్లో భాగంగా ఇండియా ప్రస్తుతానికి పద్దెనిమిది దేశాలతో రూపాయల్లో వాణిజ్యం జరిపేలాగా ఒప్పందం చేసుకుంది అంటే ఎగుమతులు చేసిన వాళ్ళు రూపాయలు మనకు చెల్లిస్తారు మనం దిగుమతులు చేసుకున్నా మనం రూపాయల్లో వాళ్ళకి చెల్లిస్తామన్నమాట ఇలా కనీసం ముప్పై దేశాలతో ఇలాంటి ఒప్పందాలు చేసుకుంటే రూపాయికి కూడా అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుంది అంతేకాకుండా అప్పుడు మనం డాలర్స్ కొనుక్కోవాల్సిన అవసరం తగ్గుతుంది కాబట్టి డాలర్కి డిమాండ్ తగ్గుతుంది మన రూపాయలు మనం అమ్ముకోం కాబట్టి రూపాయి డిమాండ్ తగ్గే ఛాన్స్ తక్కువ అవుతుంది ఆ విధంగా రూపాయి బలపడుతుంది అనమాట అయితే రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవ్వడానికి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి మనది ప్రజాస్వామ్య దేశం అంటే డెమోక్రసీ ఇంకా ఇతర చాలా దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో పొలిటికల్ స్టెబిలిటీ కూడా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పాకిస్తాన్ చూస్తే అస్సలు దానికి పొలిటికల్ స్టెబిలిటీ లేదు కాబట్టి వేరే దేశాల వాళ్ళు వాళ్ళ కరెన్సీని వాడాలని అసలు అనుకోరు కదా ఎందుకంటే పొలిటికల్ స్టెబిలిటీ లేనప్పుడు ఖచ్చితంగా ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా ఉండదు ఆ కంట్రీకి అందుకని ఆ కరెన్సీ తీసుకోవాలి అని అక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఎవరు అనుకోరు ఆ విధంగా చాలా దేశాలతో పోలిస్తే మన దగ్గర పొలిటికల్ స్టెబిలిటీ ఉంది మనకున్న ఇంకొక అవకాశం ఏంటంటే ప్రస్తుతానికి యునైటెడ్ స్టేట్స్ లో ఆర్థిక మందగమనం నడుస్తుంది అంటే అంటే ఎకనామిక్ స్లో డౌన్ అలాంటప్పుడు చాలా దేశాలతో మనం రూపాయల్లో వాణిజ్యం జరిపేలాగా ఒప్పందాలు చేసుకోవడానికి అవకాశం పెరుగుతుంది అయితే రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవ్వడానికి సవాళ్ళు కూడా ఉన్నాయి అవేంటి అని అంటే ఇప్పుడు చాలా కంట్రీలు వాళ్ళ దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెట్టుకుంటాయి కదా అంటే విదేశీ మారక ద్రవ్య నిల్వలు అయితే ఏ ఏ ఫారెన్ కరెన్సీస్ రిజర్వ్ కరెన్సీస్ గా అంటే ట్రేడ్ ఎందులో అయితే ఎక్కువ జరుపుతామో అవే కదా రిజర్వ్ కరెన్సీస్ గా పెట్టుకుంటాయి అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కలిపి అన్ని దేశాల రిజర్వ్ కరెన్సీస్ ని కలిపితే అందులో అరవై శాతం యుఎస్ డాలరే ఉంది తర్వాత రెండవ అతిపెద్ద రిజర్వ్ కరెన్సీ యూరో అది ఇరవై శాతంగా ఉంది అంటే మొదటి రిజర్వ్ కరెన్సీకి సెకండ్ రిజర్వ్ కరెన్సీకే చాలా తేడా ఉంది దాదాపు నలభై శాతం డాలర్కు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతూనే వస్తుంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు డీడాలరైజేషన్ వైపుగా వెళ్తున్నాయి కానీ అది ఆ ప్రాసెస్ అనేది చాలా స్లోగా జరుగుతుంది కాబట్టి డీడాలరైజేషన్కి చాలా సమయం పట్టచ్చు ఇతర కరెన్సీలు యుఎస్ డాలర్ పోటీని తట్టుకొని అంతర్జాతీయ కరెన్సీలుగా అవ్వాలి అని అంటే కొంచెం కష్టమే అని చెప్పొచ్చు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇండియా పద్దెనిమిది దేశాలతో రూపాయల్లో వాణిజ్యం జరపడానికి ఒప్పందం చేసుకుందని తెలుసుకున్నాం కదా అయితే అందులో ఏడు దేశాలతో మనకి వాణిజ్య లోటు ఉంది వాణిజ్య లోటు అంటే ఏంటంటే మనం చేసే ఎగుమతుల విలువ కన్నా మనం ఆ దేశం నుంచి తీసుకున్న దిగుమతుల విలువనే చాలా ఎక్కువ అలాంటప్పుడు ఏమవుతుంది మనం చాలా రూపాయలు వాళ్ళకు పే చేస్తున్నాం అందులో కొంత రూపాయలు వాళ్ళు మనకు పే చేస్తున్నారు అప్పుడు వాళ్ళ దగ్గర చాలా రూపాయలు మిగిలిపోతాయి కదా అవి కొంత మిగిలినప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మన కంట్రీలోనే ఇన్వెస్ట్ చేయొచ్చు లేదంటే మన బాండ్స్ కొనుక్కోవచ్చు ఇలాంటివి చేయొచ్చు కానీ వాణిజ్య లోటు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర చాలా రూపాయలు మిగిలిపోతే వాళ్ళు ఇలా రూపాయల్లో ట్రేడ్ జరపడానికి ఇష్టపడకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇండియా రష్యాకి చాలా ఎగుమతులు చేస్తుంది అంతేకాకుండా చాలా దిగుమతులు కూడా చేసుకుంటుంది ఎగుమతుల విలువతో చూసుకుంటే దిగుమతుల విలువనే ఎక్కువగా ఉంది రష్యాతో కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం వాణిజ్య లోటులో ఉన్నాం ఆ విధంగా రష్యా దగ్గర చాలా రూపాయలు మిగిలిపోయాయి అయితే రీసెంట్గా రష్యా ఏమని చెప్పిందంటే మా దగ్గర చాలా రూపాయలు మిగిలిపోయినాయి అవి మాకు ఉపయోగపడట్లేదు అని చెప్పి ఇలా రూపాయిలో ట్రేడ్ జరిపే ఒప్పందాల్లో ఏడు దేశాలతో మనకి వాణిజ్య లోటు ఉండడం కూడా ఒక సవాలే ఇంకొకటి ఏంటంటే మన దేశంలో నిరర్ధక ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి కదా అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇలాంటివి ఎక్కువ ఉన్నప్పుడు ఆ దేశ కరెన్సీని రిజర్వ్ కరెన్సీగా ఉపయోగించుకోవడానికి కంట్రీస్ కొంత భయపడతాయి ఇది ఆర్థిక స్థిరత్వానికి అంటే ఎకనామిక్ స్టెబిలిటీకి కొంత ప్రాబ్లమ్ ని తీసుకొస్తాయి ఇది కూడా ఒక సవాలు అయితే రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవ్వాలంటే మనం ఏం స్టెప్స్ తీసుకోవాలి అని అంటే మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ ని ఇంకా చాలా ఇంప్రూవ్ చేసి మన దగ్గర చాలా వస్తువుల ప్రొడక్షన్ పెంచి ఎగుమతులను విపరీతంగా పెంచాలి అలాంటప్పుడు మనకి వాణిజ్య మిగులు ఉంటుంది అంటే మనం వేరే దేశాలకి పంపించే ఎగుమతుల విలువ మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే దిగుమతుల విలువ కన్నా ఎక్కువగా ఉంటుంది అలా వాణిజ్య మిగులు ఉన్నప్పుడు మనం రూపాయల్లో ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది అంతేకాకుండా ఇంకా ఇంకా చాలా దేశాలతో మనకి వాణిజ్య మిగులు ఉంది అలాంటి దేశాలతో ఇలా రూపాయల్లో వర్తకం ఒప్పందాలు ఎక్కువగా చేసుకోవడం వల్ల కూడా రూపాయికి అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుంది ఇది ఈ టాపిక్ గురించి ఫోర్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నా ఈనాడు న్యూస్ పేపర్ లో ఆచార్య బిఆర్కే రావు గారు రాసిన రూపాయి అంతర్జాతీయకరణ అనే ఆర్టికల్ దిస్ ఇస్ అపర్ణ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్